ఓం శ్రీ సాయిరాం సాయి డైరీలో భాగంగా జూలై ఇరవై ఐదో తేదీ దీక్షిత్ మరణానంతరం అంటే సాయి సాన్నిధ్యం చెందిన తర్వాత షిర్డి సాయి సంస్థానం వారు ఒక సంతాప సభ ఏర్పాటు చేశారండి అది ఏ రోజంటే ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో దీక్షిత్ సాయి సాన్ని సాన్నిధ్యం సందర్భంగా షిరిడీ సాయి సంస్థానం వారు సంస్థాన సభ ఏర్పాటు చేసి దీక్షిత్ గారితో షిరిడికి బాబాకి గల అనుబంధాన్ని వారి సేవలను గుర్తు చేసుకొని వారిని స్మరించుకోవడం అభినందించవలసిన విషయాన్ని చక్కగా చెప్పారండి ఆ సభలో దీక్షిత్ గారు బాబా భక్తుల మదిలో చిరస్థాయిగా గుర్తుండిపోతారు వారికి మనడం లేదు వారు అందించిన సేవలన్నీ ఆ రోజు గుర్తు చేసుకున్నారని అలానే దీక్షిత్ ధైర్యం కూడా మనకు చక్కగా అందించారు దీక్షిత్ గారు కావున వారిని మనం ఈరోజు ఆ సంతాప సరిగ సభ జరిగిన రోజు కావున తప్పకుండా వారిని మనం స్మరించుకోవాలి అలానే ఉపాసిని బాబా షిరిడి నుండి బాబా అనుమతి లేకుండా షిరిడీ విడిచి వెళ్ళడం సాయిబాబా అనుమతి లేకుండా ఎవ్వరూ షిరిడి విడి విడిచి వెళ్లరాదని భక్తుల విశ్వాసం ఒకవేళ అనుమతి తీసుకుంటే ఏవో ఒక అవంతరాలు వస్తాయి సాయి సచరత్తులో కూడా ఈ విషయం మనకి పదే పదే తెలుస్తుంది కానీ ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వందల పదిహేనులో ఉపాసిని బాబా సాయి అనుమతి లేకుండా షిరిడి విడిచి వెళ్తే అతనే తిరిగి వస్తాడులే అని సాయి చెప్పడం సరిగ్గా ఏడు రోజులు ఉపాసిని బాబా షిరిడి తిరిగి రావడం జరిగింది భూత భవిష్యత్ వర్తమానాల గురించి తెలిసిన సాయికి ఉపాసనీ బాబా గురించి తెలియదా మరి మరి అనుమతి లేకుండా వెళ్ళటం వెళ్టం బాబా మళ్ళీ ఖచ్చితంగా ఏడు రోజుల తర్వాత తిరిగి రావడం రామచంద్ర నాయకు శ్రీ సాయిలీలా మ్యాగజైన్ ద్వారా తనకు కలిగిన అనుభవాలను ఉత్తరం ఉత్తరం ద్వారా తెలియజేయడం ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో మరి రామచంద్ర నాయక్ సాయిలీలా మ్యాగజైన్కి రాసిన లేఖ ఆధారంగా అక్కలకోట మహారాజుకి సాయికి అభేదం లేదని భేదం లేదని తెలుస్తుంది అక్కలకోట మహారాజు సమాధి చెందుతాన సంగతి తెలుసుకొని కేశవ్ రామచంద్ర నాయక్ తండ్రి కొడుకులు వారిని దర్శించడానికి వెళ్ళి మాకు దిక్కెవరాని అడిగితే అక్కలకోట మహారాజు పాతికలు ఇచ్చి పూజించుకోమని షిరిడీలో నా అవతారం ఉంది అక్కడికి వెళ్ళి పూజించుకోండి అని చెప్తే తండ్రి కొడుకులు షిరిడీ వెళ్ళి సాయిని పూజించిన లీల అద్భుతంగా ఉందని దాన్ని రామచంద్ర నాయక్ లేఖ ద్వారా శ్రీ సాయి లీలా మ్యాగజైన్కి తెలియజేసి గురువు యొక్క మహత్యాన్ని అద్భుతంగా తెలియజేశారండి ఈ విధంగా మరి బాబా గారికి అక్కలకోట మహారాజ్కి భేదం లేదు మరి దత్తావతారాల్లో అక్కలకోట మహారాజ్ ఒక అవతారం ఒకటని మరి బాబా అవతారం కూడా ఒకటని చెప్పి ఈ లీల ద్వారా మనకు తెలియజేస్తుంది మరి ఉపాసిని బాబా బాబా అనుమతి లేకుండా మరి షిరిడి విడిచి వెళ్ళడం దీక్షిత్ గారి సంతాప సభ కార్యక్రమం నిర్వహించడం ఎన్ని జులై ఇరవై తేదీ